దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మత్తయి 5:4. దుఃఖపడువారు ధన్యులు, కానీ అవసరం లేని సంగతులన్నిటినీ విషయమై దుఃఖించాలని దేవుడు మనలను కోరునని నేను అనుకున్నాను. అయితే అపోస్తలుల కార్యముల పుస్తకమును చదివిన మీదట నేడు దేవుని సంఘం యొక్క పరిస్థితిని చూచి మనం నిశ్చయముగా ఏడవలసినదే, మనమందరము విలపించాలి. భక్తి విషయంలో ప్రజలు ఎందుకు శాస్త్రీయ దృక్పథమును కనబరుచువారుగా నుండరు? అదే ప్రకృతి శాస్త్ర విజ్ఞములో మనము కొన్ని సూత్రములను నియమములను నమ్ముతాము. భక్తి విషయంలో మట్టుకు క్రైస్తవులు ఎట్టి నియమములను ఆచరించరు. పరిశుద్ధాత్ముడు మనను మొదటిసారిగా పట్టుకున్నప్పుడు మనము పాపులమని అర్థం చేసుకుంటాము. అప్పుడు మన హృదయంలో దుఃఖము జనిస్తుంది. ఇట్టి దుఃఖముతోనే క్రైస్తవ జీవితము ఆరంభమవుతుంది. నేను ఎందుకు ఇలా ఉన్నాను, మంచి చేయాలనుకుంటున్నాను కానీ సాధ్యపడటం లేదే, ప్రతి చోట వైఫల్యము కనబడుతుందే, మనము ఆలోచించవలసింది. ఈ దుఃఖమును గురించే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుని ఎదుట మన హృదయ స్థితిని బట్టి మనం దుఃఖపడతాము. మన కొరకు యేసు అనుభవించిన సిలువనొద్దకు పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు. అక్కడ యేసు మనలను శుద్ధీకరిస్తాడు. శుద్ధ హృదయములు కలిగిన మనుషులు ఏకీభవించి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన అంగీకరించబడుతుందని బైబిల్ మనకు తెలియజేస్తున్నది. అయితే మనలో ఒకరి ఎడల ఒకరికి అసూయ ద్వేషములు ఉంటే మనము ఏకీభవించి ప్రార్థన చేయలేము. కనుక ఖచ్చితమైన జవాబులు తీసుకువచ్చే ప్రభావాత్మకమైన ప్రార్థన చేయుటకు ముందు మన వ్యక్తిగత జీవితములలో పాపం మీద జయమును కలిగి ఉండాలి. మత్సరమును మనలను దేవుని సేవకు ఎంత మాత్రం పనికి రాకుండా చేస్తుంది. ఈ దుర్లక్షణము మన క్రైస్తవ జీవితం యొక్క జీవమును క్రమక్రమంగా తినివేస్తుంది. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల నీతో కలిసి ప్రార్థన చేయడానికి ఏకీభవము ఏకభావము కలిగిన మరొకరిని సంపాదించుకోవడం గొప్ప సంగతి. నీతో సంపూర్ణముగా ఏకీభవించే ఒకరినైనా సంపాదించుకున్నావా? ఆ పక్షంలో నిత్యత్వపు విలువలున్న జీవము గల సంగతుల కొరకు ప్రార్థనను ప్రారంభించుము. మనుషులు చెడుతనము కొరకు సులభంగా ఏకీభవిస్తారు. క్రీడల్లోనైతే సమిష్టి కృషి తప్పనిసరి. ఫుట్బాల్లో ఎవరు గోల్ చేస్తారు అనేది అప్రస్తుతము. బంతి అనువైన ప్రదేశంలోనున్న మరొకరికి పంపబడుతూ ఉంటుంది. స్వార్థానికి ఇక్కడ చోటు లేదు. నీ మట్టుకు నీవే బంతిని నెట్టుకుంటూ గోల్ చేయడానికి ప్రయత్నిస్తే క్షణాల్లో నీ కళ్ళు గప్పి బంతిని తప్పిస్తారు. ప్రార్థనా జీవితం కూడా అట్టిదే. ప్రార్థనలో జయము అంటే కనీసం రెండు మనసుల ఏకీభవము ఫలితము. ఇండియాలో నేడున్న దేవుని సంఘం యొక్క స్థితిని బట్టి నాకెంతో విచారము. ఈ పరిస్థితిని విమర్శించి ప్రయోజనం లేదు. ఒకప్పుడు ఎంతో జీవముతో నిండిన కొన్ని సంఘములు నేడు బహు క్షీణ దశలో ఉన్నాయి. సహవాసము సంఘములను కూలద్రోయడానికి అంగీకరించక సంఘములను కట్టి వాటి క్షేమార్థము ప్రార్థనా సమూహములను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తుంది. మీలో ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతములను జరిగించడాన్ని మీరు చూస్తారు. ఈ ప్రపంచంలో నిజముగా గొప్ప సంగతులు చూడాలని విన్ని అనుకుంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఏకీభవిస్తేనే అది సంభవం. ముగ్గురు లేక ఇంకా ఎక్కువ మంది ఏకీభవిస్తే ఎంతో మంచిది. కానీ సంఖ్య పెరిగిన కొలది పూర్ణ ఏకీభవము లేని కారణంగా ప్రార్థనా ప్రమాణములు పడిపోయే అవకాశం ఉంది. ప్రార్థించినప్పుడు ఏకీభావం ఉన్న చోట దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధముగా ఉంటాడు. నీ చుట్టూనున్న ప్రపంచము నశించిపోతున్నది. కనుక ప్రార్థన ఎంతో అవసరం.
ఇద్దరు సహోదరులు లేక స్నేహితులు లేక భార్యాభర్తలు ఏకీభవిస్తే చాలు. ఏకీభవించి ప్రార్థించడానికి ఆ ఇద్దరు మారుమనసు పొందుట తప్పనిసరి. ఏమి సాధించాలన్నా ఏకీభావము కావాల్సిందే. వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతాయి, కానీ కృంగిపోవద్దు.